మనం గత భాగంలో చిత్తా నక్షత్రం యొక్క విశేషాల గురించి వివరించుకుంటూ ఉన్నాం చిత్తా నక్షత్రానికి అధిష్టాన దేవత త్వష్ట ప్రజాపతి అని చెప్పుకున్నాం త్వష్ట ప్రజాపతి ఎవరు అంటే సూర్యుడి యొక్క మామగారు అని చెప్పుకున్నాం ఏ విధంగా మామగారు అంటే సూర్యుడు యొక్క భార్యలు పద్మిని ఉషా ఛాయ సంజ్ఞ ఈ నలుగురిలోనూ కూడా సంజ్ఞాదేవి యొక్క తండ్రి విశ్వరూప ప్రజాపతిగా పిలవబడేటటువంటి త్వష్ట ప్రజాపతి అని చెప్పుకున్నాం మనం మళ్ళీ ఒక్కసారి కొన్ని భాగాలకి ముందు చెప్పుకున్నటువంటి సూర్యుడి యొక్క కథ కొంచెం చెప్పుకున్నాం ఎక్కువ వద్దులే కొంచెం ఎందుకంటే అక్కడ చెప్పాలి మరి ఇక్కడ అవసరం కాబట్టి సూర్యుడి యొక్క భార్య సంజ్ఞాదేవి అని చెప్పుకున్నాం ఆ సౌజ్ఞాదేవి సూర్యుడి యొక్క తేజస్సు భరించలేకపోయింది విపరీతమైన వేడి సూర్యుడు అంటే అంత దూరంలో ఉన్నటువంటి సూర్యుడి ఎండలో నుంచి ఉంటేనే మనకు బుర్ర వీపు కాళ్ళు మాడిపోతాయి కదా అటువంటిది సూర్యుడితో కలిసి కాపురం చేయాలంటే ఇంకెంత మాడిపోతుంది పాపం ఆవిడ ఆ వేడికి తట్టుకోలేక ఏం చేసిందయ్య అంటే అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆవిడికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు అయితే పిల్లలు ఉన్నప్పటికీ కూడా భర్త నుండి కొంతకాలం పాటు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో తన యొక్క నీడ నుంచి ఛాయాదేవిని సృష్టించింది ఈ యొక్క సంజ్ఞాదేవి నీడ అంటే ఛాయ ఛాయలోంచి పుట్టింది కాబట్టి ఛాయాదేవి అన్నారు సృష్టించి అచ్చం తనలాగే ఉండేలాగా అలంకరణ చేసి మన నీడ ఎలా ఉంటుంది మనలానే ఉంటుంది కదా మన అద్దంలో మన మొహం చూసుకునే ఎలా కనపడుతుంది మన మొహం మన మొహంలానే కనబడుతుంది అంతే కదా అంతే తప్ప ఏ అరవిందస్వామి మొహంలోనో కనపడలేదు కదా అందుకని ఎవరి మొహం వాళ్ళకి తగ్గట్టే ఉండదు ఎవరికి తగ్గట్టే వాళ్ళ మొహం అదేవిధంగా త్వష్ట ప్రజాపతి యొక్క కుమార్తె అయినటువంటి సంజ్ఞాదేవి తన యొక్క ప్రతిరూపంలోంచి ఛాయాదేవిని సృష్టించి తనకు బదులుగా అక్కడ ఉంచి తాను బయలుదేరి తన యొక్క తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది త్వష్ట ప్రజాపతి భార్య అడిగారేమ ఇలా వచ్చావు ఏమిటి విశేషం అల్లుడుగారు ఏరి అన్నారు ఏం అల్లుడుగారమ్మా ఆయన ఎప్పుడు తిరుగుతూ ఉండడమే కదా రోజు ఒక్కరోజు ఖాళీ ఉంటుందో ఆయనకు ఒక్కరోజు సెలవు ఉండదు ఒక పండగ లేదు ఒక పబ్బం లేదు ఏమీ లేదు ఎప్పుడూ తిరుగుతూనే ఉండాలి ఆకాశంలో ఒక రోజు ఎప్పుడన్నా మామగారి ఇంటికి వెళ్ళాడయ్యా అంటే ఆ రోజు మొత్తం అన్ని లోకాల అంధకారంలో మునిగిపోతాయి అందుకు ఆయనకి సెలవు లేదు కదా అమ్మ అందుకు నేను వచ్చానంది ఆ సరే అమ్మ రా అమ్మా ఏం తింటావు ఇవాళ ఏమి ఉంటావు ఏం ఉండమంటావు అని అడిగారు భోజనం అయింది ఒక రోజు అయింది రెండు రోజులైంది మూడు రోజులైంది అయింది నాలుగు రోజులు నెల అయింది రెండు నెలలైంది మూడు నెలలైంది సంవత్సరమైంది రెండు ఏళ్ళైంది మూడేళ్ళైంది పది ఏళ్ళైంది పదిహేను ఏళ్ళైంది పుట్టింటికి వచ్చినటువంటి సంజ్ఞాదేవి కదలట్లేదు పుట్టింటిలోంచి అక్కడే కూర్చుంది తల్లి అంది త్వష్ట ప్రజాపతితోటి సంజ్ఞాదేవి తల్లి అంటే త్వష్ట ప్రజాపతి భార్య అడిగింది ఏమండి ఈ అమ్మాయి మన ఇంటికి వచ్చి ఇంటి రోజున వెళ్ళదేమిటి అని అడిగింది త్వష్ట ప్రజాపతి అన్నాడు ఉండనివే పాపం అక్కడ అలిసిపోయి అలసిపోయిందేమో ఇంకొక పది ఏళ్ళు ఉన్నాయి అన్నాడు ఊరుకోండి బలేవారే మీరు ఎప్పుడూ కూడా వివాహమైన తర్వాత భార్య భర్తకి దూరంగా ఎప్పుడూ ఎక్కువ కాలం ఉండకూడదు ఎందుకంటే భర్త పెడ త్రోవతో కేటే అవకాశం ఉంది కాబట్టి ఇంతంత కాలం అండి ఇలా కనుక మన అమ్మాయి వంటలో కూర్చుని అక్కడ సవత వచ్చి కూర్చుంటుంది దీనికి ముందు వెళ్ళిపోమ్మని చెప్పండి దింపేమండీ ఎందుకంటే తల్లి ఎప్పుడూ కూడా కూతుర్ని వెళ్ళిపొమ్మని చెప్పకూడదు తల్లి ఎప్పుడూ ప్రేమగానే ఉండాలి తండ్రి చెప్పాలమ్మా అమ్మాయి ఇక మరి అల్లుగారు ఎదురు చూస్తుంటారేమో అని తండ్రి చెప్పాలి ఇవన్నీ కొన్ని రూల్స్ పద్ధతులు పడిగట్లు ఉన్నాయి కూతురు ఎక్కువ కాలం ఒంటరిగా వచ్చింది అనుకోండి ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఎక్కువ కాలం ఉంచుకోకూడదు ఇంట్లో కూతుర్ని ఏదైనా కష్టము చేత వచ్చి ఉంటే ఒకవేళ అబ్బాయి అమెరికానో ఐర్లాండో వెళ్ళిపోయాడు అనుకోండి అల్లుడు అక్కడికి వెళ్ళడానికి డిపెండెంట్ పీసా రాలేదు అమ్మాయికి అప్పుడు ఏం చేయాలి పుట్టింట్లోనే ఉండాలి అది తప్పు కాదు అలా అన్నవాళ్ళే తప్పు పుట్టింట్లో ఉండాలి మరి ఎక్కడ ఉంటుంది అమ్మాయి కొంతకాలం అత్తారింటో నాలుగు రోజులు పుట్టింట్లో వారం రోజులు అత్తారింటికంటే పుట్టింట్లో ఒక నాలుగు రోజులు ఎక్కువ ఉండవచ్చు చెప్పండి ఎందుకంటే భర్త దగ్గరలో లేడు కాబట్టి తల్లిదండ్రుల వద్ద స్వాంతన పొందవచ్చు అదే ఏదైనా కష్టం వచ్చిందనుకోండి పాపం కష్టం వచ్చినప్పుడు ఒంటరిగా పుట్టింట్లోకి వెళ్ళవచ్చు కూదు భర్తతో కాపరం చేసుకుంటూ భర్తని విడిచిపెట్టి ఒంటరిగా పుట్టింట్లో కుమార్తె ఉంది అంటే అక్కడ ఏదో తప్పు జరిగింది అని గుర్తు అనమాట ఎప్పుడూ అలా ఉండకూడదు అలా ఉంటే తల్లిదండ్రులు ఉంచుకోకూడదు కూడా ఏమిటమ్మా అని అడగాలి ఏంటి ఏం జరిగింది అసలు నాడు అల్లుడి గారితో మాట్లాడదాం పెద్ద మనుషులు తీసుకెళ్ళి మాట్లాడి ఎలాగోలా కాపరానికి కూతురుని నిప్పేయాలి తప్ప ఆ వస్తాడండి అల్లుడు ఎక్కడికి పోతాడు వాడు మా అమ్మాయి కోసం వస్తాడు ఆయన కూర్చోకూడదు ఎప్పుడు అది చాలా తప్పది మీరు ముందడుగు ఒక అడుగు వేయాలి మీరు ఒక అడుగు వేస్తే అటువైపు ఒక అడుగు దగ్గర అయినట్టే కదా కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయాలి చాలామంది భార్యాభర్తలు ఈ మధ్యకాలంలో ఇలా దూరం దూరంగా ఉంటున్నారు గమనించే నేను గొడవలు ఇవి ఏమిటయ్యా అని చెప్పి చూస్తే భార్యలు సౌభాగ్య వస్తువులకి ఇవ్వవలసినటువంటి గౌరవం ఇవ్వట్లేదు అని అర్థమైంది అంటే ఎక్కువ మంది భార్యలు మంగళసూత్రాన్ని తీసి బయట తీస్తుండే ఎప్పుడు అలా తీయకూడదు అశుభప్రదం మంగళసూత్రం ఎప్పుడు మెల్లలోనే ఉండాలి మంగళసూత్రం ఎప్పుడు మెల్లోంచి తీయకూడదు అదో దరిద్రం కొంపరిండా దరిద్రాలు ఏంటయ్యా ఏది కలిసి లేకపోవడం మనశ్శాంతి లేకపోవడం పిల్లలు బాగుపడట్లేదు ఏమిటి కారణం అంటే ఈ ఆడవాళ్ళు మంగళలోని మంగళసూత్రాలు బయటికి తీసి అక్కడ పెట్టాం మళ్ళీ అప్పుడప్పుడు వేసుకుంటూ ఉండం ఎప్పుడు మెళ్ళలోంచి మంగళసూత్రం బయటికి తీయకూడదు అది మంచి పద్ధతి కాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండదు గౌరీదేవి యొక్క అనుగ్రహం ఉండదు దానివల్ల ఇంట్లో దరిద్రం సంప్రాప్తిస్తుంది కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తాయి ఇంట్లో ఎప్పుడు మంగళసూత్రాన్ని తీసి పక్కన పెట్టకూడదు అందుకని కొన్ని కొన్ని ధర్మాలు ఉన్నాయి అంతే తప్ప ఏదో కొంతమంది అడుగుతుంటారు అప్ప పెళ్ళికి వెళ్తున్నాను ఒకసారి నీ మంగళసూత్రం ఇవ్వ అని అడుగుతూ ఉంటారు మీరు పల్లెటూరులో చూస్తే కనుక పాపం భేదరకం ఏం చేస్తారు మీరు తాడోసారి వేసుకెళ్లి పెళ్ళికొళ్ళు వచ్చాక ఇస్తా అంటారు ఆవిడ ఆవిడ మెడలో మంగళసూత్రం తీసి ఈవిడికి ఇస్తుంది ఈవిడ వేసుకునిది వెళ్తుంది ఎప్పుడు ఒక స్త్రీ మెడలో భర్త వేదమంత్రముల సాక్షిగా పుష్కరాంస ముహూర్తములో కట్టినటువంటి మంగళసూత్రాన్ని ఒక్క భర్త పోయినప్పుడు మాత్రమే మెడలోంచి తీయాలి లేదు ఆ బంగారం ఏదో అరిగిపోయింది ఏమో ఎక్కడ ఊడిపోతు పడిపోతుందో తెలియదని అనుకున్నప్పుడు ఇంకో పసుపు తాడుని మెడలో కట్టించుకుని లేకపోతే కట్టుకుని అప్పుడు ఆ దాన్ని తీయాలి తప్ప మెడలో పసుపు తాడు లేకుండా ఉన్న మంగళసూత్రాన్ని తీయకూడదు నీ భర్త నీ మెడలో కట్టినటువంటి మంగళసూత్రాన్ని నువ్వు ఇంకో కాబట్టి అరువు రెండు గంటల పెళ్లికి రావడానికి తప్పు అది అలా ఇవ్వకూడదు నీ మెడలో కట్టినటువంటి వాడు ఆ మెడలో మంగళసూత్రం ఉంది అది కట్టినవాడు నీ భర్త అదే మంగళసూత్రం ఆవిడ మెళ్ళ ఉంటే ఆవిడికి భర్త ఎవరవుతారు ఒక్కసారి ఆలోచించుకో పద్ధతిగా కొంచెం పద్ధతిగా కొంచెం జ్ఞానంతో ఆలోచించుకుని మనకే తెలిసిపోతుంది ఈ పెద్దవాళ్ళు ఎవరు చెప్పక్కలేదు కాబట్టి మంగళసూత్రాన్ని అత్యంత పరమ పవిత్రప్రదంగా చూసుకోవాలి అస్తమా అటు తీసి గట్టులో పెడుతుండడం స్నానం చేసేటప్పుడు తీసి పెట్టడం అలా పెట్టకూడదు మంగళసూత్రం మెడలో లేకపోతే ఇంట్లో దరిద్రం ఉంది అని గుర్తు అనమాట ఏమిటో తెలియని రోగాలు వచ్చేస్తున్నాయి గురువుగారు కష్టాలు వచ్చేస్తున్నాయి మా అబ్బాయి సెటిల్ అవ్వలేదండి మా అబ్బాయికి వ్యసనాలు ఉన్నాయండి మా ఆయనకి వ్యసనాలు ఉన్నాయండి అంటే నువ్వు వస్తాపడి మంగళసూత్రం తీసి పక్కన పెడుతున్నావు అని గుర్తు అంతే ప్రాణం పోయినా మంగళసూత్రం మెళ్ళొంచి తీకు భర్త ప్రాణాలతో లేనప్పుడు మాత్రమే మంగళసూత్రం తీయాలి తీయిస్తారు ఇంకా వెనక్కి అంత దూరం వద్దులండి నేను చెప్పదలుచుకున్నంత మాత్రం చెప్తా కాబట్టి కొంచెం చిరావు ముక్కు ముక్కుచూడుగా చెప్తారు అదే వచ్చిన కూడా అయితే త్వష్ట ప్రజాపతి భారీ చెప్పింది ఏమంట అమ్మాయి వచ్చి అంతకీ వెళ్ళదే మన ఇంట్లోనే కూర్చుని ఈ నేళ్ళు కూర్చుంటే అక్కడ ఆయన ఎవరైనా సవతం తెచ్చి పెట్టుకున్నానుకోండి రేపు పొద్దున్న ఏడవాళ్ళని నెత్తి నోరు బాదుకుని అంటే వండనివ్వే పోన్లే పాపం ఉంటాడు త్వష్ట ప్రజాపతి తండ్రికి కొంచెం కూతురి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది తల్లికి కొడుకు మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది తల్లికి అప్పుడు పెద్ద కొడుకు మీదే ఉంటుంది దృష్టి ఎందుకంటే ఏ ఇంట్లో అయినా మీరు గమనించండి పెద్దవాళ్ళు అమాయకులుగా ఉంటారు రెండో వాళ్ళు జగజ్జంత్రీలు అయిపోతారు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఒకటే గుర్తు ఇంట్లో పెద్ద పిల్లలు ఇద్దరుండి ఫస్ట్ అబ్బాయి తర్వాత అమ్మాయి ఉందనుకోండి మొదట పుట్టినటువంటి వాడు అమాయకంగా ఉంటాడు లేదా మొదలు పుట్టినటువంటి అమ్మాయి అమాయకంగా ఉంటుంది రెండో వాళ్ళు పుడతారు చూసారా వాళ్ళు ఉంటారు తెలివితేటలు చూడండి ఎందుకంటే పెద్దవాళ్ళు కొంచెం తెలివి తెచ్చుకుని పుట్టేస్తారు కదా మిగిలినటువంటి తెలివి మొత్తం వాళ్ళు మింగేస్తారు లోపల వాళ్ళు పుడతారు అందుకని మహాజాతకులు గొప్ప తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు అవుతారు పెద్దవాళ్ళు ఎప్పుడు అమాయకంగా పాపం పిచ్చేది తిరుగుతూ ఉంటారు అలాగే బాబు అందుకని తల్లికి పెద్దవాడంటే ప్రేమ ఎక్కువట ఎందుకంటే ఆ మాయకుటరా అని మొట్టమొదటి సంతానం ఆమె తల్లి అయిన తర్వాత మాతృత్వాన్ని పొందిన తర్వాత పుట్టినటువంటి వాడు కాబట్టి వాడి మీద పంచ ప్రాణాలు పెట్టేసుకుంటుంది పెద్ద కొడుకు మీద తండ్రి ఏం చేస్తాడు రెండో వాళ్ళ మీద ప్రేమ ఆఖరి వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉండదు ఎందుకంటే వాడు అతి తెలివిగా మాట్లాడడం పెద్దవాడికంటే ఎక్కువ తెలివితేటలని ప్రదర్శించడం ఆకట్టుకోవడం మీరు చూడండి గమనిస్తే ఏదైనా తప్పు చేసి దొరికారనుకోండి పెద్దవాడు దొరికిపోతాడు దెబ్బలు తినేస్తాడు రెండో వాడు మీకు లొంగడు వాడు తప్పించుకుంటాడు తప్పించుకు తిరుగుతాడు ఎలాగలా ఇంటి బయటికి పరిగెత్తేస్తాడు రారా అంటే రానంటాడు సరే అని మీరు లోపలికి వెళ్ళి కూర్చొని మీ కోపం అంతా దగ్గరికి అక్కడక్కడక్కడే ఆ గుమ్మన దగ్గర ఆ దొడ్లోని అక్కడ తిరిగి మీకు అంతా కోప వచ్చిన తర్వాత వచ్చి మీ ఒళ్ళో పట్టుకుని మిమ్మల్ని పట్టేసుకుని పడుకుంటాడు పెద్దదో ప్రేమ ఉన్నట్టుగా దెబ్బలు తినకుండా అది పెద్దవాడికి చిన్నవాడికి ఉన్న తేడా పెద్దవాడు పాపని దొరికిపోయి దెబ్బ తినేస్తాడు తండ్రికి చిన్నవాడంటే ప్రేమి ఎక్కువ ఉంది పెద్దవాడికి అంటే చిన్నవాడంటే ప్రేమి ఎక్కువ తల్లికి పెద్దవాడంటే ప్రేమ ఇక్కడ నేను పెద్దవాడు చిన్నవాడు అంటున్నారు కదా చిర్రావులు గారు అబ్బాయిల గురించి చెప్తున్నాను అనుకోకండి అమ్మాయిలైనా సరే పెద్దవాళ్ళ అమాయకులు రెండో వాళ్ళు కొంచెం తెలివైన వాళ్ళు ఉంటారు పెద్ద పిల్లల మీద తల్లికి ప్రేమ చిన్న పిల్లల మీద తండ్రికి ప్రేమ ఉంటుంది అందుకని ఉండనివే పోన్లే పాపం పుట్టింట్లో చేసి 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 వచ్చిందిగా అలసిపోయింది కాస్త విశ్రాంతి తీసుకునేది అంటే త్వష్ట ప్రజాపతి భారీ అంది ఏమిటంటే విశ్రాంతి పదిహేను ఏళ్ళు విసిరే అంతే బుద్ధి అసలు మీకైనా తలకాయ ఉందా పదిహేను ఏళ్ళ పాటు విసిరే అంతే పుట్టింటికి వచ్చి ఏమన్నా అసలు వినడానికి ఏమన్నా బాగుందండి అసలు మీరు గమ్ముని అమ్మాయితో మాట్లాడి పంపించేసేయండి పోని అమ్మాయి అల్లుడు గారితో కలిసి వస్తే ఏమంటానో చక్కగా మన ఇంట్లోనే ఉంటారు నా కళ్ళ ముందు తిరుగుతుంటారు మనవుడ మనవరాలు ఉంటే బాగుంటుంది కదా అందరూ కలిసి వస్తే నేనేమన్నా ఒకతే వచ్చేసి ఇక్కడ కూర్చుంది కదా చాలా తప్పు కాబట్టి మీరు ఏదో ఒకటి చేయండి ఏం చేయమంటావే ఊరుకో అన్నాడు ఊరుకోవడం కాదు మీరు అడుగుతారు నన్ను అడగమంటారా వద్దులే నువ్వు అడిగితే మళ్ళీ ముక్కుసూటిగా మాట్లాడుతూ అమ్మాయిని వచ్చుకుంటుంది నేనే అడుగుతా అన్నాడు స్పష్టపరి వచ్చి పిలిచాడు అమ్మాయిని అమ్మాయి సంజ్ఞ ఈ అమ్మాయిని శరణ్యం అని పిలుస్తారు సంజ్ఞాదేవి ముద్దు పేరు శరణ్యం ప్రతి మనిషికి ఇంట్లో ముద్దు పేరు ఒకటి ఉంటుంది కదా అదేవిధంగా సంజ్ఞాదేవిని శరణ్యం అని పిలిచేవారు అందుకని శరణ్యో ఏమిటమ్మా ఏ మరి మీ పిల్లలను చూడాలని అనిపించట్లేదా ఒకసారి పుట్టింటికి బయలుదేరి నువ్వు అత్తారింటికి వెళ్ళిపోయి చక్కగా రెండు రోజులు ఉండి పిల్లలను తీసుకుని మీ ఆయన తీసుకురా అమ్మా సరదాగా అన్నాడు అంటే అంది వద్దులే అన్నాక అలసటగా ఉంది కొన్ని రోజులాగా ఇంకో నాలుగైదు ఏళ్ళు అయ్యాక వెళ్తానులే అత్తారింటికి అంది ఇదేమిటే ఇన్నిసేళ్లు ఉంటే ఎలాగా పిల్లల్ని తీసుకురా పోనీ నువ్వు వెళ్ళండి అంది అయితే సంజ్ఞాదేవికి శరణ్యోదేవికి ఓ భయం పట్టుకుంది ఒకవేళ కనుక నేను పిల్లల్ని తీసుకురాన అక్కడికి వెళ్తే అక్కడ ఛాయాదేవి ఉంది సూర్యుడు ఉన్నాడు ఇప్పటివరకు వరకు నా పిల్లలు ఛాయాదేవినే తల్లిగా భావిస్తున్నారు అందుకని ఇప్పుడు కనుక నేను వెళ్తే మొత్తం బండారం అంతా బయటపడుతుంది అనుకుంది అనుకుని ఏం చేసింది తర్వాత తీసుకొస్తానులే నాన్న అంది అంటే త్వష్ట ప్రజాపతి అన్నాడు సర్లే అమ్మాయి కంగారు పడకని రథసారధిని పిలిచాడు త్వష్ట ప్రజాపతి యొక్క రథసారధి పేరు మిత్ర వాడిని పిలిచాడు మిత్ర ఇలా రావాయా అన్నాడు మిత్ర వచ్చాడు వస్తే నువ్వు బయలుదేరు సూర్యమండలానికి వెళ్ళిపో మల్లుడి గారు వెళ్ళి తెలుసు కదా సూర్యమండలం మీద ఉంటుంది అక్కడికి వెళ్ళిపో అక్కడ నా మనవడో మనవరాలు ఉంటారు యముడు మనవడ పేరేమో యమధర్మరాజు మనవరాలు పేరు యమునా నది వాళ్ళ దగ్గర పట్టుకొచ్చేయనడు అనేటప్పటికీ ఈ సంజ్ఞాదేవి ఉంది మాట విని ఈ మిత్ర బయలుదేరి రథసారథి బయలుదేరి మా ఇంటికి వెళ్తే ఎక్కడ విషయం తెలిసిపోతుందో ఏమండి అల్లుడు గారు పంపించాము మీ మామగారు పంపమన్నారండి మీ అమ్మాయి గారు అక్కడే ఉన్నారు కదా అని అసలు విషయం చెప్పేస్తాడేమో అని అంది నాన్న నాన్న వద్దులే నాన్న నేనే వెళ్తానులే వాళ్ళు ఇక్కడికి ఎందుకు నేను వెళ్ళి తీసుకొస్తాను అని రథం ఎక్కింది రథం త్వష్ట ప్రజాపతి ఉన్నటువంటి లోకం నుంచి సౌరమండలం వైపు పయనించడం మొదలెట్టింది సంజ్ఞాదేవి అధిరోహించినటువంటి రథాన్ని మిత్రసారథి అని పేరు కలిగినటువంటి రథసారథి నడుపుతూ ఉంటే సౌరమండలం వైపు వెళుతూ ఉన్నటువంటి సమయంలో సౌజ్ఞాదేవికి ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు నేను బయలుదేరి అక్కడికి వెళ్ళి అక్కడ ఛాయాదేవి ఉండి నేను సృష్టించిన ఛాయాదేవే నేను ఉండి ఇద్దరం ఉంటే సూర్యుడు మమ్మల్ని ఇద్దరం చూసి ఈ మీ ఇద్దరిలో ఎవరు సంజ్ఞ అని అడిగితే ఆవిడ ఛాయా అని నేను సంజ్ఞాన్ని ఒప్పుకుంటే ఇంతకాలం నువ్వు మోసం చేశావా అని కోపం నన్ను శపించేస్తే నా బతుకు ఏమైపోతుంది అనుకుని ఏం చేసింది అంటే హిమాలయాల మించి వెళుతుండగా రథం మిత్రసారథి అని పిలిచింది అమ్మా చెప్పండమ్మా ఒకసారి రథాన్ని ఆపుతావా అని మిత్రసారథి రథాన్ని ఆపాడు దిగింది దిగి నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతానులే సూర్యమండలం దగ్గరే కదా అందుకు నువ్వేం అంటే ఇక్కడి నుంచి రథం వెనక్కి తిప్పేసి మా నాన్నగారి ఇంటికి వెళ్ళిపో నేను మా మా ఆయన ఇంటికి వెళ్ళిపోతానులే మా నాన్నగారు ఒకవేళ అడిగారు అనుకో ఎక్కడ దింపేవా సారధే అని అడిగారు సౌర మండలంలో వాళ్ళ ఇంట్లో దింపేశానని చెప్పింది మిత్ర సారధి సరేనమ్మా అన్నాడు బయలుదేరి వెనక్కి వెళ్ళిపోయాడు హిమాలయాల దగ్గర దిగినటువంటి సంజ్ఞాదేవి అశ్వరూపంలోకి మారిపోయింది అశ్వరూపం గుర్రం రూపంలో ఎందుకు మారింది అంటే అప్పుడే సూర్యనారాయణుడు తూర్పు వైపు నుంచి ఉద్భవిస్తున్నాడు తూర్పును ఉదయిస్తున్నాడు సూర్యుడి యొక్క కాంతి పడినటువంటి ప్రదేశం అంతా కూడా సూర్యుడు చూసినట్లే కిరణాలు ఆయన యొక్క చేతులు ఆయన యొక్క కళ్ళు అన్నీ ఆయన కాంతి పడిందంటే సంజ్ఞాదేవి మీద సంజ్ఞాదేవి కనపడిపోతుంది ఆయనకి అందుకని నేను ఇలా సంజ్ఞ కావటం ఆయన గుర్తుపట్టేసరి ఇదేమిటి మా ఇంట్లో ఉండాల్సిన ఇక్కడికి ఎందుకు హిమాలయంలోకి అనుకుంటాడని తాను అశ్వరూపాన్ని ధరించేసింది అశ్వరూపం ధరిస్తే కొన్ని కోట్ల అశ్వాలు కొన్ని కోట్ల జంతుజాలం ఎవరు ఏం చేయలేరు సూర్యుడు చూసినా గుర్రం అనుకుంటాడు వదిలేస్తాడు అంతే అదే నేను నేనుగా సంజ్ఞాదేవిగా అంటే మా ఆయన గుర్తుపట్టేసిన పెద్ద గొడవ అయిపోతుందని అశ్వరూపంలోకి మారిపోయింది సూర్యుడు ఉదయించాడు సూర్యకాంతి పడింది ఈ మీద గుర్రంగా ఉన్నటువంటి మీద సూర్యుడు గుర్రం అనుకున్నాడు వెళ్ళిపోయింది సూర్యకాంతి అలా వెళ్ళిపోతుంది ఇవిడేం చేస్తుంది అంటే హిమాలయ ప్రాంతములో అశ్వరూపంగా మారి అక్కడ మేత మేయడం మొదలెట్టింది ఒక రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోయింది నాలుగు రోజులు అయిపోయింది ఐదు రోజులు అయిపోయింది నెల అయిపోయింది రెండు నెలలైంది ఇప్పుడు హిమాలయాలను ఉడిపోయింది ఇంటికి వెళ్ళలేదు ఈ లోపల అక్కడ ఇక్కడ సౌరమండలంలో సంజ్ఞాదేవి రూపంలో ఉన్నటువంటి ఛాయాదేవికి యమధర్మరాజుకి పెద్ద గొడవైపోయింది ఎందుకు అయింది అంటే ఛాయాదేవి యమధర్మరాజుకి సొంత తల్లి కాదు శనీశ్వరుడికి సొంత తల్లి అందుకుని శనీశ్వరుని బాగా చూసుకునేది సంజ్ఞాదేవి పిల్లలైనటువంటి యమధర్మరాజుని యముడిని సరిగ్గా చూసుకునేది కాదు దాంతో యమధర్మరాజు గమనించాడు ఈవిడ మా అమ్మ కాదు అని గుర్తుపట్టి తండ్రికి ఫిర్యాదు చేసిన నాన్నగారు అమ్మ మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు సవతి తల్లిలా చూస్తోంది అనేటప్పటికీ సూర్యుడు ఛాయాదేవిని పిలిచి ఎందుకు వాళ్ళని అలా సరిగ్గా చూడలేదుట సవతి తల్లిలా చూస్తున్నాడు తప్పు అలా కాదు బాగా చూసుకో అని చెప్పాడు ఛాయాదేవి ఏడుస్తూ వచ్చి యమధర్మరాజుని పిలిచి అడిగిందిట ఎరా నేను నేను సరిగ్గా చూడలేదా అని అనేటప్పటికీ మాటా మాట పెరిగింది యమధర్మరాజు కోపం వచ్చి ఛాయాదేవి మీద కొట్టడానికి వెళ్ళిపోయాడు ఎరా మా అమ్మనే కొట్టడానికి వస్తావా అని శనీశ్వరుడు ఒక పక్కన పరిగెత్తుకొచ్చాడు యమధర్మరాజుని తనేయడానికి ఇక్కడ వెంట వెంటనే మనం అశ్విని నక్షత్రం గురించి చెబుతున్నటువంటి కథలో ఈ కథ చెప్పుకున్నాం మనం ఛాయాదేవేమో రాజుని చెప్పించింది ఎరా నన్ను కొట్టడానికి వస్తావా ఈ రోజు నుంచి పాపలోకానికి నువ్వు నాయకుడు అవుతావు నీకు పుణ్యలోక నాయకత్వం రాదు నీ తండ్రి ఎంత గొప్పవాడు సూర్యుడు అటువంటి వాడి కడుపును పుట్టిన నీకు నరకం ఎప్పుడూ నరకంలోనే ఉంటావు అని చెప్పించేసింది నీ కాలు పురుగులు పట్టేస్తు నువ్వు నా మీద కాలు ఎత్తావు కదా నన్ను తనడానికి నీ కాలు పురుగులు పట్టేస్తుంది అని చెప్పించేసింది యమధర్మరాజుని ఈ లోపల యమధర్మరాజుని కొట్టడానికి శనీశ్వరుడు పరిగెత్తుకు వచ్చేసాడు వచ్చేసి యమధర్మరాజు అన్నాడు ఎరా మీ అమ్మను తిడుతూ ఉంటే నువ్వు నన్ను కొట్టేయడానికి వచ్చావా నువ్వు మందుడివి మందుడు అంటే మెల్లిగా నడుస్తావు అలాంటి నన్ను కొట్టడానికి ఎంత వేగంగా వచ్చావు కదా ఈ రోజు నుంచి నీకు ఈ వేగం లేకుండా కాకని చేశాడు ఇలా ఒకరు ఒకళ్ళొకరు చేసుకుంటూ ఉంటే సూర్య భగవానుడు అక్కడికి వచ్చాడు సూర్యభగవానుడు వచ్చి ఏమిటి గొడవ అన్నాడు అనేటప్పటికి అసలు విషయం బయటపడింది ఈవిడ సంజ్ఞాదేవి కాదు ఛాయాదేవి అంటే సంజ్ఞాదేవి యొక్క నీడ ఈవిడ శనీశ్వరుడి తల్లి మాత్రమే యమధర్మరాజుకి యమునా నదికి తల్లి కాదు అని తెలిసి ఇంతకీ సంజ్ఞాదేవి ఎక్కడా అని అడిగాడు ఛాయాదేవిని అడిగితే ఛాయాదేవి ఏమో నాకు తెలియదండి నన్ను సృష్టించి ఆవిడ పుట్టింటికి వెళ్ళి వస్తానంది ఆవిడ వచ్చేంతవరకు నన్ను ఇక్కడ ఆవిడ రూపంలో ఉండమంది మీతో కావరం చేయమని సూర్యుడు అన్నాడు ఎందుకు ఇలా శపించుకుంటున్నారు అని ఆ శాపవాకులన్నీ కూడా వాళ్ళకి వరంగా మారేటిన అవకాశం ఆశీర్వచనాన్ని ఇచ్చి తన యొక్క భార్యని తీసుకురావడం కోసమని త్వష్ట ప్రజాపతి ఏంటికంటే మామగారింటికి సప్తాశ్వరథారూఢం ఏడు గుర్రాలు వేసుకుని ఏడు గుర్రాలు కూడినటువంటి రథంతో అనూరుడు తన యొక్క రథసారథిగా ఉండగా మనం చెప్పుకున్నాం అనూరుడు అనే పేరు మీకు గుర్తుందో లేదో వినత కద్రువ కశ్యప ప్రజాపతికి ఉన్నటువంటి భార్యలు ఇద్దరిలోనూ కూడా కద్రువకి పాములు పుట్టేస్తే వినతకి రెండు గుడ్లు పుడితే ఆ గుడ్లోంచి ఏంటి ఇంకా పిల్లలు రావట్లేదు నా చెల్లెలకేమో పాములు పుట్టేసే అప్పుడే పాములు చక్కగా ఇల్లంతా తిరిగేస్తున్నాయి పిల్లలు అందుకనేమో నాకు ఎవరు ఇంకా కలగలేదు ఏమిటని ఒక పుల్ల కాష్టం తీసుకుని ఒక దాన్ని పొడిస్తే ఒక గుడ్డుని ఆ గుడ్డు పగిలిపోయి అప్పటికే తొడల వరకు మాత్రమే తొడల నడుం కింద వరకు మాత్రమే తయారైనటువంటి శరీరాంగం కలిగినటువంటి అనూరుడు బయటకు వచ్చాడని చెప్పుకున్నాం కదా ఆ అనూరుడే సూర్యుడి యొక్క రథసారథి ఆయనకి నడుం వరకే ఉంటుంది కాళ్ళు ఉండవు ఇక పాపం ఎందుకంటే గుడ్డు లోపల కాళ్ళు తయారవుతుండగా ఉండగా తల్లి పొడిచేసింది పాపం ఆత్రుత్తోటి ఆ అనూరుడే ఈ రథసారథి ఈ రథసారథిగా అనూరుణ్ణి కలిగి ఉన్నటువంటి ఏడు గుర్రాలని పూంచినటువంటి రథం మీద సూర్యభగవానుడు త్వష్ట ప్రజాపతి ఇంటికి వెళ్ళాడు మామగారి ఇంటికెళ్ళి అడిగాడు మామగారు మావిడ ఏదండి అన్నాడు రానా కూర్చో మంచి తాగన్నారు మా ఆవిడ ఏదండి మీ ఆవిడేమిటి నువ్వు అక్కడ వచ్చేవింటే మీ ఆవిడ ఏదైనా వాళ్ళు అడిగారు అదేమిటంటే మావిడ ఇక్కడికి వచ్చింది కదా చాలా కాలం ఏంటి కదా అన్నాడు అదేమిటే మీ ఇంటికి వచ్చి చాలా కాలం ఎందుకు కదా అన్నారు అయ్యో ఎక్కడుందండి అని చెప్పి చూసేటప్పటికీ ఒక్కసారి దివ్య దృష్టితో చూసేటప్పటికీ ఫస్ట్ ప్రజాపతికి కనపడింది హిమాలయ ప్రాంతాల్లో రూపంలో మేతమేస్తోంది సౌజ్ఞాదేవి అప్పుడు త్వష్ట ప్రజాపతి చెప్పాడు ఆయన నువ్వు ఎంత వేడి కలిగి ఉన్నా భార్య దగ్గరికి వచ్చినప్పటికి స్థానం నీకు భార్య చల్లబడాలి అంటే త్వష్ట ప్రజాపతి సూర్యుడికి ఒక్కడే చెప్పలేదు మనందరికీ చెప్పాడు భర్త ఎంత వేడి కలిగి ఉన్నా అంటే ఎంత కోపం ఉన్నా సరే బయట వాళ్ళ మీద కేకలేసేసి తిట్టేసి అరిచేసి పని చేయించుకుని ఉద్యోగం చేసే చోట అరిచి పని చేయించుకున్నా ఇంటికి వచ్చేటప్పటికీ తన చేతికి ఉన్నటువంటి సంచిని తీసి గోడకి తగిలించినట్లుగా తన కోపాన్ని మొత్తం బయట వదిలేయాలట భర్త ఇంట్లోకి అడుగు పెడుతూ ప్రశాంతంగా అడుగు పెట్టాలట ఇంట్లో ఉన్నసేపు ప్రశాంతంగా ఉండాలంట ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆ గొడవలు ఇంట్లోకి తీసుకురాకూడదు భర్త భార్య వద్ద స్థానముగానే ప్రవర్తించాలి ఎందుకంటే భార్య భర్తకి శాంతి స్థానం కాబట్టి అందుకని ఆయన ఎప్పుడైనా కూడా నీవు ఎంత వేడిని కలిగి ఉన్నప్పటికీ కూడా భార్య వద్ద చల్లదనాన్ని కలిగి ఉండాలి ప్రశాంతతని కలిగి ఉండాలి నువ్వు ఆ ప్రశాంతన్ని కలిగి ఉండకపోవడం వల్లే భయపడి నీ వేడిమిని తట్టుకోలేక నా కూతురు నా ఇంటికి వచ్చేసింది మళ్ళీ మీ ఇంటికి పంపిస్తే పారిపోయి మధ్యలో అక్కడెక్కడ తిరుగుతాం చూసావా కాబట్టి భార్యని జాగ్రత్తగా చూసుకోవయ్యా అని శుద్ధులు చెబితే అప్పుడు సూర్యభగవానుడు సరేనండి మా అమ్మగారని చెప్పేసి అని తన యొక్క రథాన్ని ఇంటికి పంపించేసి తాను కూడా అశ్వముగా మారి గుర్రంగా మారి తన భార్య అయినటువంటి సౌజ్ఞాదేవి వద్దకు వెళ్ళేటప్పటికి భార్య అయినటువంటి సౌజ్ఞాదేవి సూర్యుని గుర్తుపట్టింది ఈయన కూడా గుర్రం రూపంలో వచ్చాడు అని గుర్తుపట్టేసింది తన భర్తని ఇదివరకు ఉన్నంత వేడి ఈయన దగ్గర లేదు కాబట్టి ఈయనతో చక్కగా సరస సల్లాపాలు ఆడొచ్చని ఆ రెండు గుర్రాలు కూడా హిమాలయ సానువుల్లో తిరిగితే వారి యొక్క కలయిక చేత జన్మించినటువంటి వారు యొక్క సంజ్ఞాదేవి అంటే గుర్రం యొక్క ముక్కులోంచి రెండు పుటాల్లోంచి ఇద్దరు పుట్టారు ఇందులోంచి పుట్టినటువంటి వాడు ఇందులోంచి పుట్టినటువంటి వాడు ఇద్దరిని కూడా అశ్విని దేవతలు అన్నారు కాబట్టి అటువంటి త్వష్ట ప్రజాపతి సూర్యుడు యొక్క మామగారు త్వష్ట త్వష్ట చిత్తానక్షత్రానికి అధిపతి త్వష్ట ప్రజాపతి అంటే శిల్పి అని అర్థం అనమాట ఈయన ఏం చేస్తాడంటే దేవతలందరికీ కూడా ఇది తయారు చేసి ఇస్తూ ఉంటాడు ఏంటి ఆయుధాలను తయారు చేస్తాడు ఎవరికి తయారు చేస్తాడు అందరూ దేవతలకి తయారు చేశాడు విష్ణుమూర్తికి ఇచ్చాడు శివుడికి ఇచ్చాడు ఇంద్రుడికిచ్చాడు ఇంద్రుడి వజ్రాయుధం దధీచ మహర్షి యొక్క వెన్నెముఖ ఇక్కడ ఈ వెన్నెముఖ నుంచి చూశారా ఆ వెన్నెముఖని పట్టుకొచ్చిస్తే దాన్ని వజ్రాయుధంగా చెక్కి ఇంద్రుడికి ఇచ్చాడు తర్వాత కాలంలో ఇంద్రుడికి త్వష్ట ప్రజాపతి గొడవైంది ఇంద్రుడినే చంపేయడానికి విశ్వరూపిణ్ణి కన్నాడు విశ్వరూపిణ్ణి ఇంద్రుడి చంపేస్తే వృత్తాసురుడిని కన్నాడు ఆ కథ గురించి మనం చెప్పుకున్నాం కదా మరి త్వష్ట ప్రజాపతి ఎంత గొప్పవాడు చిత్తా నక్షత్రం ఎంత గొప్పది చెప్పుకోవాలంటే దేవతలకి ఆయుధాలు తయారు చేసి ఇచ్చినటువంటి త్వష్ట ప్రజాపతి ఈ యొక్క నక్షత్రం నక్షత్రానికి అధిపతి దేవతలకు ఎలా ఇచ్చాడండి అంటారేమో పూర్వకాలంలో సత్యయుగ ప్రారంభ కాలంలో ఖండు అనేటటువంటి ఒక మహర్షి గొప్ప తపస్సు చేస్తే ఆయన తపస్సు చేసి 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 ఆయన మీద పుట్ట ఒకటి కట్టేసింది మట్టి పొట్టలుగా కట్టేస్తే దాని మీద ఒక వెదురు బొంగు మొలిచింది వెదురు మొక్క ఆ వెదురు మొక్క పెద్ద వెదురు బొంగు ఉంటే దేవతలు పట్టుకెళ్ళి ఏం చేశారు అంటే త్వష్ట ప్రజాపతికి ఇచ్చారు త్వష్ట ప్రజాపతి ఇదిగోనే ఎంత పెద్ద వెదురు బొంగు ఎక్కడ దొరుకుతుంది అది కాక ఎవరో మహర్షి తపస్సు చేసుకుంటే ఆయన పుట్ట పైన మొలిచింది ఇది దేనికన్నా పనికొస్తుందని మీకు ఇచ్చామన్నారు త్వష్ట ప్రజాపతి ఏం చేశాడంటే దాన్ని చక్కగా రెండు ధనస్సులుగా చేశాడు ఒక ధనస్సునేమో శివుడికి బహుమతిగా ఇచ్చాడు ఇంకో ధనస్సుని విష్ణుమూర్తికి బహుమతిగా ఇచ్చాడు శివుడికి ఇచ్చినటువంటి ధనస్సు పేరు పినాకము అని పేరు శివుడు పినాకము అనేటటువంటి ధనస్సుని పట్టుకున్నాడు కాబట్టి శివుడికి పినాకపాణి అని పేరు వచ్చింది విష్ణుమూర్తికి బహుమతిగా ఇచ్చినటువంటి ధనస్సు పేరు సారంగము ఆ సారంగం అనేటటువంటి ధనస్సుని విష్ణుమూర్తి చేతితో పట్టుకున్నాడు కాబట్టి విష్ణుమూర్తికి సారంగపాణి అని పేరు వచ్చింది ఇక రెండు ధనస్సులు చేసిన తర్వాత ఇంత ఒకటి మిగిలిపోయింది పైన ఉన్నటువంటి మొక్క ఆ మొక్కతో ఒక ధనస్సును తయారు చేస్తే దాన్ని అర్జునుడికి బహుమతిగా ఇచ్చారు అర్జునుడికి బహుమతిగా ఇచ్చినటువంటి ఆ యొక్క ధనస్సు తర్వాత కాలంలో అర్జునుడు స్వర్గలోకానికి బొందితో ప్రవేశం అవ్వకుండా ఉండడానికి అదే కారణమైందనమాట అందుకని ఈ శివుడికి ఇచ్చినటువంటి ధనస్సేమో పినాకము విష్ణుమూర్తికి ఇచ్చినటువంటి ధనస్సేమో సారంగం మిగిలినటువంటి మొక్క అర్జునుడికి ఇచ్చారనమాట కాబట్టి ఆ విధంగా దేవతలందరికీ కూడా ఈ ఆయుధాలు తయారు చేసినటువంటి త్వష్ట ప్రజాపతి చిత్తానక్షత్రానికి అధిపతి కాబట్టి చిత్తానక్షత్రం వాళ్ళకి త్వష్ట ప్రజాపతి యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి చిత్తానక్షత్రం వాళ్ళు తలుచుకుంటే శ్రమ చేస్తే తమ జీవితాన్ని తాము అందముగా మలుచుకోగలరు